నమస్కారం అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్గా ఉన్నారు, కానీ అలసటగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం అంటే పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది కదా, ఇంకా లాస్ట్ థింగ్స్. కానీ యాక్చువల్గా వర్క్ అంతా ముందే అయిపోయి ఉండాలి కదా. అయిపోయింది సార్, అంటే లాస్ట్లో ఇంకా మిక్సింగ్ ఇది సినిమా ముందే రెడీ అయిపోయింది కదా. ముందే రెడీ అయిపోయింది. సో అదే మ్యూజిక్ కొంచెం లాస్ట్ మినిట్లో ఉంది కొంచెం అది. సో అదొకటి అయిపోతే లాస్ట్ రెండు రీళ్ళు జరుగుతుంది. అయిపోయింది ఈ రోజుకి, అయిపోయింది మ్యూజిక్. యాక్చువల్గా ఇంకా మిక్సింగ్ ఒకటి అయిపోతే అయిపోయింది. అసలు ఏగర్గా వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ కోసం? యా, ఎందుకంటే బ్రోచేవారు ఎవరు వచ్చి చాలా గ్యాప్ వచ్చింది. త్రీ ఇయర్స్ అయిపోయింది సార్, యాక్చువల్గా 2019. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీరు హ్యాండిల్ చేస్తున్న ఫస్ట్ పెద్ద హీరో. యా, చెప్పుకోవాలంటే శ్రీ విష్ణుతో చేశారు తప్ప ఇంకా అవును చేయలేదు. సో ఆ టెన్షన్ ఒకటి. ఆ టెన్షన్ లేదు సార్, యాక్చువల్గా ఎవరికైనా ఎలా ఉండదంటే ఇది ఒక స్టెప్. డెఫినెట్గా అది ఈ స్టెప్. అవునవును, ఇది ఇప్పుడు యూజువల్గా త్రీ స్టెప్స్ ఉంటాయి టాలీవుడ్లో. ముందు బేసిక్గా స్టెప్ వేస్తారు, అది అయితే ఈ రేజ్కి వస్తారు నెక్స్ట్ ఇంకో. సో ఆ చిన్న ఇది ఉంటుంది కదా, ఖచ్చితంగా ఏదో వైకుంఠపల్లిలో ఇంకొన్ని ఇచ్చిన ఎక్కాలి, ఇంకో ఎక్కాలి అందుకని. ఎలా వచ్చింది ప్రొడక్ట్? ఓ వచ్చిందండి, చూశారు మొత్తం? అయిపోయిందండి, అందరూ చూశారు, ప్రొడ్యూసర్లు చూశారు, నాని గారు చూశారు, అందరూ. మీరు చూసారు, మీ కాన్ఫిడెన్స్ రావాలి? డెఫినెట్గా నేను రోజు చూస్తూనే ఉంటాను కదా, వెరీ కాన్ఫిడెంట్ అవుతుంది ఫిలిం. ఏంటి లెంగ్త్? 2 hours 56 minutes? అవునండి. యా, అంటే లెంగ్త్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ యూజువల్గా భారీ సినిమాలకి పెద్ద సినిమాలకి ఎక్కువ లెంగ్త్ ఉంటుంది. యూజువల్గా 230 దగ్గర ఈ రేంజ్ సినిమాలు ఉంటాయి. అంటే అదే అండి, ఇప్పుడు రేంజ్ సినిమాని కాకుండా ఇప్పుడు మనం చూడడం ఎలా చూడడం స్టార్ట్ చేయాలంటే, ఇప్పుడు ఈ కథకి లెంత్ అవసరం. ఇట్స్ నాట్ దట్ ఈ సినిమాకి ఇంతే లెంత్ ఉండాలని మనం ముందే ప్రికన్సెప్షన్తో రాకుండా ఈ కథకి ఈ లెంత్లోనే చెప్పాలి. యాక్చువల్గా మీరు అన్నది 100% నేను కూడా ఒప్పుకుంటాను, బట్ రాను ప్రేక్షకులకు ఓపిక కొంచెం తగ్గుతుంది. అదే అండి, ఓపిక తగ్గడం అనేది ఉంది డెఫినెట్గా, మీరు అన్నది కరెక్టే. బట్ మనం ఎంత ఇంట్రెస్టింగ్గా కథ చెప్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. సో మేము వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ 2 గంటల 56 నిమిషాలు ఏదైతే ఉందో మేము ప్రేక్షకులను కూర్చోబెడతాం. యా, ఈ టైటిల్ ఐడియా ఎవరిది? అంటే సుందరానికి. అంటే సుందరానికి నేను నాన్నగారికి కథ చెప్పినప్పుడు ఇద్దరం అనుకుంటున్నాం అనమాట. సో నేను ఫస్ట్ వేరే టైటిల్ అని చెప్పి అనుకున్నాను. ఇద్దరం అలా కూర్చొని అనుకుంటున్నప్పుడు లేదు ఇంకొంచెం క్యాచీ టైటిల్ అయితే బాగుంటుందని చెప్పి నేను అన్నాను. సో ఏదైతే బాగుంటుంది, హ్యాష్ట్యాగ్ సుందరానికి అందామా అది అందామా అంటే నాది కొంచెం అంటే అనేది ఊతపదం నాకు. సో నా స్క్రిప్ట్లో కూడా చాలా చోట్ల అందరూ అంటే 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 అని చెప్పి అంటుంటారు. సో కాన్వర్సేషన్ స్టార్ట్ చేసేది అంటే అనేది అంతనే ఉంటుంది. ట్రైలర్లో కూడా అంటే ఉంది, అంటే ఉంటుంది కదా. సో అదే నా స్క్రిప్ట్, నా రైటింగ్లోనే చాలా అంటేలు ఉంటాయి. సో అంటే సుందరానికి అందాను సార్, ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇది ఉంటుంది, ఇంట్రోగింగ్ ఇది ఉంటుంది ఫస్ట్, ఒక చిన్న ఏంటి అసలు అనే ఒక ఇది ఉంటుందని చెప్పాలి అనుకున్నాను. పైగా అది మన తెలుగులో కూడా క్యాచీ వర్డ్ కదా, అంటే అనేది. అంటే అనేది కదా, అంటే సుందరానికి అని. అవును, అది కూడా కొంచెం క్యాచీ వర్డే కదా. అవును అవును, మన ఒకప్పుడు పల్లెటూరులో కానీ సుందరాన్ని అంటే సుందరానికి ఇవి చెప్పి వినిపిస్తుండే. అవును అవును, మీ సబ్జెక్ట్ కూడా ఆ లైన్లోనే ఉంటుందా? లేదు సార్, సుందరాన్ని తొందర ఎక్కువ అనే దీని మీద కాదు, ఇది కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు యాక్చువల్గా అంటే మీ కథ ఏంటన్నది సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మీరు కొంతవరకు ట్రైలర్లో చెప్తారు, బేసిక్గా ఎంతవరకు చెప్పాలి అంతవరకు. బట్ ఆ చెప్పిన మేరకు చూస్తే మాత్రం కొత్త పాయింట్ కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక హిందూ అబ్బాయి ఒక క్రిస్టియన్ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోవడం. అవును అవును, దాంట్లోంచి పుట్టే ఎమోషన్ కావచ్చు లేకపోతే ఫన్ కావచ్చు. మీరు ఫన్ లైన్లో తీసుకున్నారు. ఇప్పుడు ఏమైలా చేసేవాళ్ళ సినిమా ఏంటంటే ఎమోషన్, ఇందులో ఫన్ అనిపిస్తుంది మా వరకు. ఎందుకు మేము మీ స్క్రిప్ట్ మాకు తెలియదు, మీ సినిమా మాకు తెలియదు. అవును, బట్ మీరు ఏ విధంగా కొత్తగా ఉండబోతుంది అంటారు ఈ సినిమా? స్టోరీ టెల్లింగే చాలా కొత్తగా ఉంటుందండి యాక్చువల్గా దీంట్లో. అంటే ది నెరేటివ్ డివైస్, ఎంచుకున్న నెరేటివ్ డివైస్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఒక కొత్త స్క్రీన్ ప్లేలో ఉంటుంది. స్టోరీ కూడా కొత్తగా ఉండదు, స్టోరీ కూడా కొత్తగానే ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ కొత్తగా ఉంటుంది, స్టోరీ టెల్లింగ్ కొత్తగా ఉంటుంది. అండ్ స్టోరీ వైజ్ వచ్చేసరికి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక అసలు మీరు ఇప్పుడు దాకా కనీ వినేరు కానీ స్టోరీ అని చెప్పి నేను అన్నాను. మీ అందరికీ తెలిసిన స్టోరీయే, మీ అందరికీ తెలిసిన ఎమోషన్సే, ఇంకోసారి గుర్తు చేస్తున్నాను బట్ కొత్తగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ట్రైలర్లో కొంచెం ప్రేక్షకులు మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది, 2-3 పాయింట్లు చెప్పి. ఏ రకంగా అండి? హీరో హీరోయిన్ జంపన, లేకపోతే చేతిలో పిల్లాడిని చూపించి, ఇంకోట 2-3 ఐడియాలు చూపించి. అంటే ఒక లవ్ బర్డ్స్ ఇంట్లో వెళ్ళి ఒప్పుకోకపోతే వాళ్ళకుండే ఆల్టర్నేటివ్స్ ఏంటి అన్నది చూపించడంలో మీ ట్రైలర్లో 2-3 ఐడియాలు చూపించినట్టు కనిపిస్తుంది. అంటే మిస్లీడ్ చేయడానికి బేసిక్గా. అంటే
అంతే కదండి. ఇప్పుడు ఎంత ఇంట్రుగింగ్గా ఒక కథ చెప్పి ఆడియన్స్ అటెన్షన్ గార్నర్ చేస్తున్నాం అనేది ఇది. బట్ అదే మిస్లీడింగ్ అని కాదు, ఉన్న దానిలో వచ్చేసరికి మీకు ఇంకొక వేరేలాగా వాళ్ళు కూడా ఆ మిస్లీడింగ్లోంచి ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలి, ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వాలి. అదే అదే దట్స్ ద ఇంటెన్షన్. అంటు మిస్లీడింగ్ అని కూడా కాదండి, అంటే నేను మిస్లీడింగ్ అంటే ఇప్పుడు నేను లేని కథని చెప్తే మిస్లీడింగ్ అవుతుంది. ఉన్న కథలో ఉన్న షార్ట్లు వాడాను, బట్ మీకు అర్థమైంది షార్ట్లు డిఫరెంట్గా డిఫరెంట్గా వాడాను. ఈ పాటలు మీరు కూడా కొంచెం ప్రయోగం చేసినట్టు కనిపిస్తుంది ఈ సినిమాలో. అవునండి. యా యా ఏంటో ప్రయోగాలు ఏం లేదంటే ఈ కథకి బేసికల్గా ఈ సుందరి బ్రాహ్మిన్ హౌస్ వాళ్ళు ఏదైతే ఉందో అది ఒక చిన్న నాస్టాలజిక్ మనం 80s 90s ఉండేలాగా ట్రీట్ చేద్దామని చెప్పి అనుకుంది యాక్చువల్గా. సో ఆ రకంగా చిన్న చిన్న ఒక క్లాసికల్ ఫ్యూషన్ ఇవి చేయడం అనేది చేశాను యాక్చువల్గా. దీనిలో అయితే అంటే ఫస్ట్ నేను వివేక్ డిస్కస్ చేసుకున్న దగ్గర నుంచి వీ హ్యావ్ టు అప్రోచ్, ఎందుకంటే అంటే సుందరానికి అనేది వెరీ మ్యూజికల్ ఫిల్మ్ అండి. సో కంప్లీట్గా చాలా సాంగ్స్ ఉంటాయి, అన్ని స్టోరీ డ్రివెన్ వెళ్తూనే ఉంటాయి. సో ఎంత డిఫరెంట్గా అప్రోచ్ అవ్వచ్చు మనం అని చెప్పి ట్రై చేస్తుండే. దగ్గర దగ్గర 8 to 9 సాంగ్స్ విత్ ఇన్ ది ఫిల్మ్ వెళ్తుంటాయండి. ఫుల్ లెంత్ సాంగ్స్ కదా, అన్ని నెరేటివ్లో చిన్న చిన్న బిట్ సాంగ్స్ వస్తుంటాయి. ఓకే, ఫుల్ లెంత్ సాంగ్స్, ఫుల్ లెంత్ సాంగ్స్ ఒక 4-5 ఉంటాయి. సార్ నాకు ఎప్పటి నుంచో సందేహం అసలు సొసైటీలో బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు ఎవరు కూడా మాట పలుకుబడిలో మిగతా వాళ్ళకి భిన్నంగా అయితే లేదు. లేదు, తెలంగాణ ఉన్నవాళ్ళు అందరూ ఎలా మాట్లాడతారో వాళ్ళు అలాగే మాట్లాడతారు, గోదావరి జిల్లాలో అందరూ ఎలా మాట్లాడతారో వాళ్ళు అలాగే మాట్లాడతారు, ఉత్తరాంధ్ర మాండలికలో ఎలా మాట్లాడతారు. మరి సినిమాకి వచ్చేసరికి ఎందుకు ఒక ప్రత్యేకమైనటువంటి పలుకుబడి తీసుకొస్తారు? లేదండి, అంటే ఇప్పుడు మీరు అంటే మీరేం కాదు అందరూ కూడా, అంటే అందరి గురించి నేను కామెంట్ చేయలేను కానీ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఐ ఇప్పుడు దానిలో దాచుకోవడానికి వెళ్ళదు, ఐ కేమ్ ఫ్రమ్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. సో బ్రాహ్మిన్ కమ్యూనిటీకి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఈ మాట అయితే అలా లేదుగా, నాది లేదు కదా. అదే అలాగే సుందర్ క్యారెక్టర్ కూడా అలా ఉండదు, నేను ఎలా మాట్లాడుతున్నా అలాగే మాట్లాడతాను. బట్ మనం ఇంట్లో మాట్లాడుకునేది ఫ్రెండ్స్తో మాట్లాడుకునేది ఒక డిఫరెన్స్ ఉంటుంది, అది క్రాక్ చేయడానికి ట్రై చేసాం అంతే. సో బయట మాట్లాడేటప్పుడు ఒకలా ఉంటాడు వాడు, ఇంట్లో వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి దాని రెసిప్రికేషన్ వేరేలాగా ఉంటుంది. బయట కూడా హర్షతో మాట్లాడినప్పుడు కానీ అవన్నీ నార్మల్గానే ఉంటాయి యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఎంత కాదనుకున్నా బ్రాటప్ పక్క నుంచి వచ్చినప్పుడు ఒక చిన్న ఆ టింగ్ అయితే ఉండకుండా ఉండదు కదండి. మీతో కనపట్ల మరి నాతో కూడా ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు కనిపించట్లేదండి, ఇంట్లో ఉంటుందేమో ప్రాబ్లమ్ ఉంటుంది, ఇంట్లో మాట్లాడేటప్పుడు వేరేలాగా ఉంటుంది. అదే ఎందుకు నేను ఇది సొసైటీ మారుతుంది, డేస్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు 50s 40s 60s మాట్లాడిన మాట తీరుని ఎందుకు సినిమాలోకి వచ్చారు? అది కూడా ఎస్పెషల్లీ ఓన్లీ బ్రాహ్మిన్ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి తీసుకొస్తున్నారు, మీరేం కాదు. అయితే ఏ డైరెక్టర్ అయినా అక్కడ హీరో బ్రాహ్మిన్ అని అన్నాడు అంటే వాడిని ఎలా ఐడెంటిఫై చేయాలంటే వాడు మాట తీరుతో ఐడెంటిఫై చేయాలన్నట్టు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నది ఏదైతే ఉందో ఆ జింక్స్ ఏదైతే ఉందో అదైతే కనుక మన సినిమాలో బ్రేక్ చేసి చేయడానికి ట్రై చేసామండి. ఇప్పుడు నరేష్ గారి క్యారెక్టరు ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి పలుకుబడి ఉండొచ్చు. అవును అవును, రాయలసీమ వాళ్ళు మాట్లాడచ్చు, లేదు తెలంగాణ మాట్లాడచ్చు, ఉత్తరాంధ్ర మాట్లాడచ్చు. బట్ ఏ క్యారెక్టర్కి సినిమాలో మరి ఏ క్యాస్ట్ క్యారెక్టర్కి లేని పలుకుబడి ఓన్లీ బ్రాహ్మిన్స్కి వచ్చేసరికి ఎందుకు తీసుకొస్తారా అనేది నాకు ఎప్పటి నుంచో అది ఇప్పుడు అంటే సి అందరి గురించి నేను కమెంట్ చేయడానికి ఐ నో వన్ టు కమెంట్ ఆన్. వాళ్ళు ఏ థాట్ ప్రాసెస్లో అది తీసుకొచ్చారో మనకు తెలియదు యాక్చువల్గా. వాళ్ళు ప్రాబ్లీ ఈ క్యారెక్టర్లో ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలాంటి క్యారెక్టర్ ఇంకా అపీలింగ్ ఉంటుందని చెప్పి తీసుకొచ్చారు. అలా చేసిన వాళ్ళంతా అదర్ దాన్ బ్రాహ్మిన్ డైరెక్టర్లు కాబట్టి ఏమో వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలా చేశారు అనుకోవచ్చు. సో దో యువర్ ఆల్సో బ్రాహ్మిన్, మీరు అలా చేయకూడదు కదా. నేను చేయలేదండి, నేను చేయలేదు. నేను డెఫినెట్గా అయితే కనుక నేను తీసుకున్న ఇప్పుడు అంటే ఇది వెరీ సెన్సిటివ్ పాయింట్ అని నాకు తెలుసు, నేను కథ ఎత్తుకుంటున్నప్పుడే. సో నేను ఎవరిని హట్ చేసేలాగా హట్ చేయడం కదా, నేను మాండలికం కూడా మీరు అంటున్నప్పుడు విలేజ్లోనో లేకపోతే సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబాల్లోనో అలా మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చు. అవును అవును, ఆ మాటకు వస్తే ఇప్పుడు మేము 10th చదువుకున్నప్పుడు శిష్ట వ్యవహారంలో చదువుకున్నాం, శిష్ట వ్యవహారంలోనే రాశాం. అవును అవును, అప్పుడు శిష్ట వ్యవహారం ఉండేది కాబట్టి. అవును డెఫినెట్గా, ఇప్పుడు వచనం వచ్చేసింది పూర్తిగా కాదండి. అంటే ఇప్పుడు నాని క్యారెక్టర్ తీసుకుంటే దగ్గర దగ్గర నాని క్యారెక్టర్ నేను అనుకున్నాను అనుకోండి, నేను చెన్నైలో ఉన్నాను చాలా రోజులు, హైదరాబాద్లో ఉన్నాను. సో నా సరౌండింగ్స్ బట్టి నా మాట తీరు వేరేలా ఉంటుంది. అవును, మీరు ఏ ఏరియాని గుర్తుపట్టలేదు, ఏ ఏరియాలో గుర్తుపట్టలేరు. నాది గుంటూరు లేకపోతే ఒకసారికి ఏదా అని చెప్పి నాకు గుర్తుపెట్టలేరు, నేను ఏ కమ్యూనిటీని కూడా గుర్తుపట్టలేరు. మన పేరెంట్స్ వీళ్ళ తరానికి వచ్చేసరికి వాళ్ళు అక్కడే ఆఫీస్లో ఉండి ఉంటారు, వాళ్ళ ఇల్లు ఇలాగే ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఇంకా టింజ్ ఉంటుంది, ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది. అది మనం కాదనకుండా లేదు వీళ్ళు కూడా నార్మల్గా మాట్లాడాలని చెప్పి అంటే అది వెరీ సబ్జెక్టివ్ థింగ్. అది
సో మీరు అనుకుంటున్న ఏదైతే ఆ జింక్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎందుకు వాళ్ళు మాత్రం ఒక స్లాంగ్లో మాట్లాడతారు అదైతే ఉందో, అదైతే మన సినిమాలో బ్రేక్ మాట్లాడతారు కదా వాళ్ళ చేత అలా మాట్లాడించడం ఎందుకంటే నా క్వశ్చన్ అదే అండి. అది నేను మీకు చెప్పినట్టుగానే ఐఎమ్ నో వన్ టు కమెంట్ ఆన్ ఇట్, బట్ నా పరంగా అయితే కనుక నేను ఆ జాగ్రత్త తీసుకున్నాను. మీ సినిమాకి రిలీజ్ కాబోకుండా ఇంకో సినిమాకి స్టోరీకి ఏమైనా పోలికలు ఉన్నాయని ఉందా? లేదండి, నాకు నా దృష్టి రాలేదు. నా దృష్టి ఒకటి అన్నారు కానీ యాక్చువల్గా నాకు నేను ఇంక పెద్దగా దాసరంగ నాగశౌర్య చేస్తున్న సినిమాకి లేదంటే కృష్ణ విందా విహారి దీనికి ఏమైనా పోలికలు ఉన్నాయి కదా? నాకు బేసికల్గా వచ్చేసరికి శ్రీరామ్ గారు ఒకసారి ఫోన్ చేసి ఇలా చెప్పారు యాక్చువల్గా, ఏంటి ఇలాగా మ్యూజిక్ డైరెక్టర్ తిన్న అనుకుంటున్నాము అని చెప్పి అన్నప్పుడు, అవునా సార్ ఓకే ఏంటి కథ వివేక్ సాగర్ని అనుకుంటున్నారని చెప్పి అన్నారు వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్. అవునా సార్ అనుకో మీరు నాకు తెలియదు కదా పరిచయం లేదు కదా అని చెప్పండి. నేను కూడా నాన్నగారిది అయిపోయిందండి అప్పటికే అయిపోయింది ఓకే అయిపోయింది నాకు కదా. అవునా ఏ దేని మీద తీస్తున్నారు అంటే సార్ ఇలా అనుకుంటున్నారంటే మాది కూడా ఇంచుమించు అదే అండి అని చెప్పన్నారు. అవునా సార్ ఓకే అని చెప్పి అన్నాను నేను. అంటే నేను అంత డీప్గా డిగ్ చేసింది లేదు, బికాజ్ ఆ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో అనీష్ నాకు కూడా మేమందరం కలిసి క్రికెట్ ఆడుకునేవాళ్ళం యాక్చువల్గా. సో నేను అనీష్తో కలిశాను, ఏంటి ఇలా మన ఇద్దరు స్టోరీ ఒకటి అనుకుంటున్నారు, నేను వచ్చేసరికి ఓకే మీ స్టోరీ ఇదే లే మా స్టోరీ ఇదే మేము ఈ పాయింట్తో డీల్ చేస్తున్నాను. హీరో సాంప్రదాయ బ్రాహ్మణ్ కుటుంబానికి చెందినవాడు. నేను అది చూసాను మోడర్న్ అమ్మాయి. సో నేను అంత డీప్గా వెళ్ళి అవ్వలేదండి, బట్ నాకు ఇనీషియల్గా అయితే కనుక సిమిలారిటీస్ ఉన్నాయని చెప్పి అన్నారు. ఐ టోల్డ్ దెమ్ ఓకే ఇట్స్ ఓకే, నేను ఇప్పుడు మనం మన నేటివ్ కథ మన కథ కాబట్టి పెద్దగా పట్టించుకోకలేదు. అదే కనుక ఒక డిఫరెంట్ స్టోరీ ఒకేసారి రెండు మూడు ప్లాట్లు వచ్చాయండి, ఎక్కడ సీడీ అని చెప్పి ఆలోచిస్తాను. సీడీ ఎక్కడ దొరికింది ఎక్కడ దొరికింది అని చెప్పి. అవును డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయి, బట్ నాకు ఈయన శ్రీరామ్ గారు ఫోన్ చేసి అడిగినప్పుడు ఇలా నాకు అప్పటికే సినిమా ఓకే అయిపోయింది. నాని గారు అప్పటికే ఆర్టికల్స్ అన్నీ వచ్చేసినాయి, సో అయిపోయింది నా కథ కూడా చెప్పేయడం కూడా అయిపోయింది యాక్చువల్లీ. బట్ నేను ఐ విష్ ది బెస్ట్ లక్ టు దెమ్ ఆల్సో. అసలు బ్రోచ్ ఎవరి తర్వాత ఇంత గ్యాప్ కేవలం కరోనా అయినా ఇంకేం లేదు? కరోనా అండి, లేకపోతే ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది. యాక్చువల్లీ కరోనా వల్ల అందరి లైఫ్ స్టైల్స్ అన్నీ మారిపోయినాయి, అందరి లైఫ్లో ఒక చిన్న హాల్ట్ వచ్చింది కదా. సో అంత కరోనా నుంచి ఇంకెళ్ళి మీరు మధ్యలో కొంచెం డైలాగ్ రైటింగ్ సైడ్ కూడా వెళ్ళినట్టు ట్రై చేశారు కదా? డైలాగ్ రైటింగ్ ఏం లేదు, ఒక సినిమాకి పవన్ సాధనని డైరెక్ట్ చేస్తున్న ఒక సినిమాకి తను నాకు బాగా క్లోజ్ పవన్ యాక్చువల్లీ. సో ఒకసారి రాస్తావా అని చెప్పి అంటే రాద్దామని చెప్పి అనుకున్నాను. అంతే ఇచ్చారా? చేశారా? లేదు ఫస్ట్ హాఫ్ అయ్యింది, దాని తర్వాత ప్రాజెక్ట్ కొంచెం ఆగిపోయింది అని చెప్పి అన్నారు. సో అక్కడ మాట్లాడుతుంది ఒకటే కదా? మాట్లాడదు ఒకటే అండి. బేసిక్గా ఏంటి మాటలు రాయడం అంటే మీకు కొంచెం ఇష్టం? ఏం లేదంటే ఫ్రెండ్స్ అడిగారు కాబట్టి వాళ్ళు ఎంతనో అడిగారు యాక్చువల్గా బాగుంటాయి అని చెప్పి. సో అది అందుకనే ట్రై చేసండి అంతే, అలా అని ఏం లేదు. ఇందులో హీరోయిన్స్ వేసిన ఎవరిది, మీరా నానియా నిర్మాతల? లేదు సార్, నేను ఇద్దరం నానిగారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి చాయిస్ ఆఫ్ హీరోయిన్ ఎవరైతే బాగుంటారు ఎవరైతే బాగుంటారు అనే దానిలో లాస్ట్లో నజరియా అయితే బాగుంటుంది కదా అనే దాంతోనే ఎండ్ అయ్యేవాళ్ళం ఇద్దరం. సో ఈ సైడ్ నుంచి ఆయన సైడ్ నుంచి ఆయన అనేవాళ్ళు నజరియా అయితే బాగుంటుంది, అవును సార్ యాక్చువల్గా అమ్మాయి అయితే బాగుంటుంది, మరి ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే ఒక పాయింట్లో ఆయనే వచ్చేసరికి లేదు వివేక్ మనం ఎన్నిసార్లు అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటాం, అమ్మాయి చేస్తే చేసింది లేకపోతే లేదు మనం ట్రై మాత్రం చేయాలి కదా అని చెప్పి ఆయన ట్రై చేశారు యాక్చువల్గా. అండ్ ఆ అమ్మాయి నెంబర్ తీసుకుని నాకు పంపిస్తే నేను కథ చెప్పాను. సో ఇట్ హ్యాపీ ఆమె చాలా బాగా రియాక్ట్ అయిందండి, అంటే ఫస్ట్ జూమ్ కాల్లో చెప్పాను కదా, సో చాలా చాలా మంచిగా రియాక్ట్ అయింది. అది కోయిన్సిడెంట్ కదా, హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా ఒకే బ్యానర్లో. అవునవును, యాక్చువల్గా ఈ అమ్మాయిది ఫస్ట్ అయిపోయింది, ఫస్ట్ లాక్ అయింది. పుష్ప కన్నా ముందు ఫహద్ గారి కంటే ముందు నజరియా మందంలో లాక్ అయింది. అప్పుడు పుష్పకి లీడ్ అయింది అనమాట. అది తెలియదు నాకు, అది ప్యారలల్గా జరుగుతుండొచ్చు ఇది, బట్ ఇదైతే కనుక ఇది సినిమా త్రూ అవుట్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్గానే వెళ్తున్నా. ఎందుకంటే ట్రైలర్ కట్లో చివరిలో చూస్తే కొంచెం ఇమోషన్స్ కూడా గట్టిగానే కనిపించాయి. అదేంటి డెఫినెట్గా నవ్వించగల ఎంతసేపు నవ్వించాలో అంతసేపు నవ్వు ఉంటుంది. అండ్ ఒకనొక పాయింట్లో వచ్చేసరికి ఇట్ గోస్ వెరీ ఎమోషనల్. యా సో ఎమోషన్స్ ఉంటాయి అండ్ మీరు డెఫినెట్గా క్యారెక్టర్స్కి ఎక్కువ ఎంపతైజ్ అయ్యి ఒక ఇది ఫీల్ అవుతారు. అన్నీ ఉంటాయండి యాక్చువల్గా, ఇట్స్ నాట్ జస్ట్ ఫన్, ఇట్స్ నాట్ జస్ట్ కామెడీ అన్నట్టుకు కాకుండా ఇది ఒక కథ. ఈ కథలో ఏవైతే ఉండాలో అన్నీ ఉన్నాయి. అంటే ఈ పంచ కట్టుకోవడం జస్ట్ ఒక ఎపిసోడ్ మాత్రమే? ఒక ఎపిసోడ్ మాత్రం, జస్ట్ అంతే. ఒక ఎపిసోడ్ మాత్రం, ఏదంతా ఉండదు. ఏముండదు, అది ఎందుకు కట్టుకోవాల్సి వచ్చిందని చూడాలి యాక్చువల్గా సినిమాలు. అంటే దీనికి ఏమైనా ఎక్కడ ఇన్స్పిరేషన్ ఉందా? నాకు ఇన్స్పిరేషన్ ఉందండి, అంటే నాకు బారిస్టర్ పార్వతీశం నావెల్ అండి. నేను అదే అనుకుంటున్నా, బారిస్టర్ పార్వతీశం నాకు చాలా ఇష్టమైన నావెల్ అండి. నేనంటే
ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్ నాకు ఆ సినిమా మొక్కుపాటి నరసింహరావు మొక్కుపాటి నరసింహరావు గారు. సో ఆయన నాకు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అబ్బాయి చదువుకున్నాను. అవును, వాళ్ళ అబ్బాయి మొక్కుపాటి సుబ్బారాయుడు గారు. ఓకే ఓకే ఓకే. ఆయన నాకు చదువుకున్నాయి. ఓకే 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 ఓకే. సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ నోవెల్స్ అండి అది. టూ పార్ట్స్. టూ పార్ట్స్. సో అది ఇఫ్ ఐ గెట్ ఏ ఛాన్స్ చేద్దామని చెప్పి అనిపిస్తుండే ఎప్పటికప్పుడు. బట్ ఈ సినిమాలో ఈ సిచ్యువేషన్ దొరికింది, ఇప్పుడు సెట్ అవ్వదు అంటే. బట్ నాకు చాలా ఇష్టమైన నోవెల్ అది. సో అందుకనే ఇంకా చిన్న ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఆ పంచగారు. మీ జనరేషన్ కొంచెం తక్కువ పరిచయం ఉండాలి ఈ నవల్ అని. మన చిన్న నాకు వెరీ నాస్టాలజిక్ నవల్ అండి అది. అంటే నాకు నేను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మీ ఏజ్ గ్రూప్ బట్టి అంటే నాకు కొంచెం చదవడం ఎక్కువ చదవడం ఎక్కువ కాదు. బట్ నాకు కొన్ని కొన్ని నావెల్స్ ఇప్పుడు షెర్లాక్ హోమ్స్ కానీ హౌండ్ ఆఫ్ బాస్కెట్లి అని చెప్పి ఒక నావెల్ ఉండేది యాక్చువల్గా. అండ్ ఇది కానీ ట్రోజన్ వార్ కానీ ఇవన్నీ చిన్నప్పుడు ఏవైతే బుక్స్ చదువుకున్నాం ఇంట్రెస్టింగ్గా నాన్ డీటెయిల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఇష్టం. సో అదే తీసుకురావడానికి ట్రై చేశాను అంతే. చెన్నై బ్యాక్డ్రాప్ ఏంటి మీది? నేను బీటెక్ వచ్చేసరికి శాస్త్ర యూనివర్సిటీ తంజావూర్లో చేశాను. ఓహో, బీటెక్ వచ్చాను. వెళ్ళాను. సో తంజావూర్లో చేసి ఇంక అక్కడే చెన్నైలో జాబ్ వచ్చింది ఒక 5 ఇయర్స్ అక్కడ ఐబీఎంలో. ఇంకా అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే అండి కాలేజీలో ఉన్నప్పుడే. సో ఇంకా జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా షార్ట్ ఫిల్మ్స్ అలా ప్యారల్గా వీకెండ్స్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. ఒకనొక పాయింట్లో ఇంకా ట్రై చేద్దామని చెప్పి. ఎక్కువ సంవత్సరాలు పట్టింది కదా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత? లేదండి, అంత ఎక్కువేం పట్టలేదు. అంటే 2015లో రిజైన్ చేశాను నేను. ఒక 2016 జనవరికి నాకు ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది. బట్ అది స్టార్ట్ అవ్వడానికి లేట్ అయింది కొంచెం 2017 అది. తర్వాత మీ మీద ఒక అంచనా అయితే వచ్చింది. ఓకే, అంటే మీరు ఫన్ బాగా జనరేట్ చేస్తారు సినిమాలో, ఫన్ బాగుంటుంది. ఓకే, లక్కీగా మీ ఈ ప్రాజెక్ట్ కూడా ఫన్ బేస్డ్ ప్రాజెక్టే. సో ఖచ్చితంగా సినిమా మీద అంచనాలు పెరిగాయి. సో ఇప్పుడు ఇలాంటి సినిమా ఎలా ఉంటాయంటే మీరు ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి, సో ఫస్ట్ హాఫ్ అంతా ఎంటైర్ ఫన్గా వెళ్ళిపోతుంది. సో ఎక్కడొక్కడ ఎండ్ అవ్వాలి, ఎక్కడొక్కడ ఒక ఎమోషన్ టచ్ ఇవ్వాలి, క్లైమాక్స్కి వెళ్ళాలి. సో అలాంటప్పుడు సినిమా ఎక్కడైనా ఒక దగ్గర డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ భయం కానీ అలాగే ఆ కేర్ కానీ తీసుకున్నారా దానికి, చూసారా? లేదండి, అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నవ్వుకుంటారు బాగా. యా, సెకండ్ హాఫ్ నవ్వుకుంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే, ఓకే ఇప్పుడు ఎమోషన్ రావాలి, కొంచెంసేపు నవ్విచ్చాం అన్నట్టుగా కాకుండా ఆ కథ ఎటు లీడ్ అయితే అటు వెళ్తుందండి. అండ్ ఎమోషన్ వచ్చినప్పుడు కూడా వచ్చేసరికి మీరు చాలా ఒక ఒక థ్రిల్లర్ సినిమా చూసినట్టు చూస్తుంటారు, ఏమవుతుంది ఏమవుతుంది అన్నట్టుగా. ఎందుకంటే అంటే సుందరానికి ఆ రెండు చేతులు ఆలో పెట్టి అంటే 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 అని ఏంటా అంటే అనిపించారు. అది చూడాలి, సినిమాలో చూడాలి, చూడాల్సిందే. చాలామంది చాలా రకాలుగా ఊహించుకుంటున్నారు. ఓకే, అలా ఊహించుకోవడం కూడా మీకు కావాలంటారు. వాళ్ళ ఊహాతీతం ఊహాతీతం ఊహ అందు అందచ్చా? అది అది నేను చెప్పలేనండి, వాళ్ళ ఊహ ఎలా ఉందో నేను ఎలా చెప్పగలను. సో ఊహించుకున్నంత ఇప్పుడు నేను ఏదైతే కథ చెప్పాలనుకుంటున్నానో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు దాంతో సాటిస్ఫై అవుతారు అనేది నా నమ్మకం. చూడాలి ఈ మీ అవుట్పుట్ చూసిన నాన్నగారు ఎలా, ఆయన కూడా చూసి ఉంటారు కదా? చూసారు చూసారు చూసారు. ఆయనలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నారు. హీ ఫెల్ వెరీ హ్యాపీ అండి, చాలా చాలా ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ది ఫిలిం. యా, మీరు ఏదైతే చెప్పారో అది డెఫినెట్గా అది విజువలైజ్ చేసే చేయగలిగారు. నాని లీడ్ క్యారెక్టర్ లీడ్ పేరు కాకుండా ఇంకా ఫన్ జనరేట్ చేయడానికి ఇంకా సపోర్టింగ్ ఎవరు? నరేష్ గారు. నరేష్ గారు ఫాదర్ క్యారెక్టర్? ఫాదర్ క్యారెక్టర్. హర్షవర్ధన్ గారు ఉన్నారు. హర్షవర్ధన్ ఏంటి ఆయన? మేనేజర్. ఆయన నాని ఆఫీస్లో పనిచేసిన మేనేజర్. ఆ క్యారెక్టర్తో మీ మీద మీరే సెట్ అరేంజ్ అన్నారు టైలర్లో. ఇదంతా టైలర్ టేజర్లో చూసా, ఇదంతా టేజర్లో చూసా. కానీ ఇప్పుడు కొత్తది ఏదో చెప్పు. అంటే హర్షవర్ధన్ గారి క్యారెక్టర్లో అంటే హీ ఆల్మోస్ట్ ప్లేస్ లైక్ అన్ ఆడియన్స్ అండి. సో ఆడియన్స్ ఏదైతే అనుకుంటారో అవన్నీ ఆయన అడుగుతుంటారు అనమాట. మీరు ఎప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఫ్లోలో చెప్తాం, ఫ్లోలో చెప్తాం. సో అదే అండి, అంటే వాట్ ఎవర్ ది ఫన్ దట్ కమ్స్ అది సిచ్యువేషన్ నుంచే వస్తుంది. ఈ పర్టికులర్ క్యారెక్టర్ వీళ్ళు ఫన్ చేయడానికి పెట్టామన్నట్టుకు కాకుండా, ఇప్పుడు నరేష్ గారితో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, లేకపోతే నరేష్ గారితో ఫన్ ఉంటుంది, నానిగారు ఫన్ ఉంటుంది, నానిగారు ఎమోషన్ ఉంటుంది. సో ప్రతి ఒక్క క్యారెక్టర్లో దెర్ ఆర్ టూ ఆర్క్స్. కానీ హీరోయిన్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం నోటెడ్ వాళ్ళు తీసుకోలేదా? లేదండి, నదియా గారు మనకి బాగా సుపరిచితమైన ఫాదర్ క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్ వచ్చేసరికి అది చాలా ఆప్షన్స్ చూసి నాకు తెలిసి అలగం పెరుమాల్ గారు ఈజ్ వన్ ఆఫ్ ది బ్రిలియంట్ పర్ఫార్మర్స్. ఆయన నోటెడ్ అని కాకుండా ఈ ఆ క్యారెక్టర్కి ఎలా అంటే, ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లల తండ్రి, ముగ్గురు ఆడవాళ్ళ మధ్య ఉండే ఒక పర్సన్ ఎలా ఉండాలి అనేది ఒక ఇదిగా పెట్టుకొని మేము చూసిండే అనమాట. సో అందుకనే యా యా యా
అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. వీళ్ళు కమెడియన్స్ ఇంకెవరు కమెడియన్స్ లాగా ఎవరు లేరు ఇంకెవరు లేరు ఈ మొత్తం ఈ పేరు మీదే. అవును, ఈ టోటల్ 5 to 6 క్యారెక్టర్స్, ఒక 8 to 10 క్యారెక్టర్స్ పృథ్వీ గారు ఉన్నారు. 8 to 10 క్యారెక్టర్స్, ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఏమొచ్చినా, ఏదైనా ఫన్ వచ్చినా ఏమొచ్చినా వీళ్ళే. పాటలు మీరు అనుకున్న రీచ్ వెళ్ళే అంటే అనుకున్న రీచ్కి వెళ్ళాయి అని చెప్పంటే, ఇప్పుడు ఒకటేమో పెద్దావిడితో పాడించారు ఫేమస్ సింగర్, అవునవును అవార్డి, అవునవును అది ఏమేరకు రీచ్ అయిందంట? ఏ మేరకు రీచ్ అయింది అని చెప్పంటే, నాకు తెలిసి బాగానే చాలామంది సి, అంటే ఇప్పుడు ఈ సాంగ్స్ ఏంటంటే వెరీ స్టోరీ నుంచి వచ్చే సాంగ్స్ అండి. ఇవన్నీ సపరేట్గా వచ్చేసరికి పాడుకున్న డ్యూయట్ లాగా కాకుండా స్టోరీ నుంచి వచ్చే సాంగ్స్. ఇప్పుడు అలా అని చెప్పి మనం సాంగ్స్ రిలీజ్ చేయకుండా ఉందామంటే కనుక అదొక వెరీ ప్రమోషనల్ మెటీరియల్ అయిపోయింది అది. సో మీరు సినిమాలో చూస్తే డెఫినెట్గా అది ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీకు అది స్టాండర్లోన్గా ఏంటి, ఎలా ఉంటుందంటే అది కాంటెక్స్ట్ దేని గురించి ఉంది అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో ప్రాబ్లీ దానివల్ల వచ్చేసరికి ఒక చిన్న ఇదేమైనా ఉండొచ్చేమో కానీ, సో వాట్ ఎవర్ మేమైతే అనుకున్నామో, ఇప్పుడు రీచ్ అవుతుందా లేదా అనేది ఆడియన్స్కి ఎంత ఇదైంది అనేది పక్కన పెడితే, మేము ఏదైతే ఈ సినిమాకి కావాలనుకున్నామో ఆ మ్యూజిక్ అయితే వచ్చింది. మీరే చెప్పారు కదా, మెయిన్ పబ్లిసిటీ మెటీరియల్ అయిపోయింది. అవును, డెఫినెట్గా వాళ్ళ సినిమాలో ఒకటి రెండు పాటలు జనాలను హుక్ సాంగ్లో పట్టుకోకపోతే ఓపెనింగ్కి అంటే. అవును, డెఫినెట్గా మీరు అన్నది కరెక్ట్ యాక్చువల్గా. బట్ ఈ సినిమాలో వచ్చేసరికి అదే మీరు అనుకుంటున్న మీరు ఇలా హుక్ నెంబర్ ఇలా సపరేట్గా అంటూ అన్నీ కథతో ఇమిడిపోయి ఉన్న పాటలే ఉన్నాయి యాక్చువల్గా. సో ఇప్పుడు నేను దానికి ఒక సపరేట్గా కేర్ తీసుకొని ఇది అసలు నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి అనే ఒకటి తీసుకుంటే అది కథలో సరిపోకపోవచ్చు. సో నాకు రెండు విధాలుగా పోల్చుకుంటే వచ్చేసరికి వే చేసుకుంటే నాకు కథ ఇంపార్టెంట్. సో అందుకని నేను దానికే స్టిక్ అయ్యాను. ఆఫ్కోర్స్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే సినిమా బయట 50% తీసి వచ్చిన సబ్కాన్షియస్గా మన మైండ్లో ఉంటుంది, అక్కడ సినిమాలో ఆటోమేటిక్గా వస్తే ఆటోమేటిక్గా కనెక్షన్. అవును, ఇప్పుడు మాకు తెలిసినంత వరకు అంటే మంచిగానే వెళ్ళినాయండి సాంగ్స్ అన్నీ నాకు తెలిసినంత వరకు అంటే మంచిగానే. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మెలోడీ ఏదైతే ఉందో అది చాలా చాలా బాగుందని చెప్పి అన్నారు. అండ్ ఇది ఒక డిఫరెంట్ కొంచెం రెసిస్టెన్స్ వచ్చిందన్న మాట వాస్తవం యాక్చువల్గా. బట్ ఏంటంటే ఒక కొత్తగా ఒక ట్రై చేస్తున్నప్పుడు యాక్సెప్టెన్స్ కంటే రెసిస్టెన్సే ఎక్కువ రావాలి. సో ఐ రెస్పెక్ట్ దట్. అది సినిమాలో చూసినప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇదిగో మీలాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ అందరూ కూడా కొంచెం ఫుటేజ్ ఎక్కువ తీస్తుంటారు. ఓకే, ఇదిగో నార్మల్గా ఒక 20% 30% ఫుటేజ్ ఎక్స్ట్రా వస్తుంటుంది అందరూ చేసింది. కొంతమంది క్రియేటివ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంకా ఎక్కువ వస్తుంటుంది. ఓకే, మీకే మేరకు వచ్చింది? లేదండి, అంటే నేను ఏదైతే కథ అనుకున్నానో, నేను కథ అనుకున్నప్పుడే వచ్చేసరికి నేను ఫస్ట్ కట్ నేను లెంత్ అనుకున్నప్పుడే ఒక 310, 312, 315 ఈ జోన్లో ఉందన్నమాట. 310 to 315 ఈ జోన్లో ఉంది. అది ఫైనల్ ఎడిట్కి వచ్చేసరికి ఇట్ వాస్ 256. ఫుటేజ్ రావడమే 315 ఆ రేట్ అంతే వచ్చింది. అంతకు మంచి ఒక మెటిక్యులస్ కాలిక్యులేషన్తో చేశారన్నమాట. అంతే, అంటే ఇది వెరీ వెరీ టైట్ స్క్రీన్ ప్లే అండి యాక్చువల్గా. అంటే దాంట్లో ఎక్కువ తీయడానికి కూడా లేదు, అంత మాత్రమే తగ్గించేవాళ్ళు తగ్గించేవాడిని కదా. సో అంతకు మించి తీస్తే లింకులు పోతాయి, అది బాధ. నిర్మాతలు బాగానే డబ్బులు సేవ్ చేశారు అనమాట. దే ఆర్ వెరీ హ్యాపీ సినిమా చూసిన తర్వాత అయితే కనుక. అయితే మైత్రిలో మీరు మళ్ళీ మరోసారి చేసేస్తారు అయితే? డెఫినెట్గా ఐ వాంట్ టు వర్క్ విత్ మైత్రి అగైన్ అండి. డెఫినెట్గా మైత్రి ఈజ్ మోర్ లైక్ మై ఫ్యామిలీ. ఓకే సార్, సో సినిమా బాగుండాలి. థ్యాంక్ యూ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు సినిమా వైపులో డెఫినెట్గా నిచ్చిన ఎక్కుతారు ఇప్పుడు, హోప్ సో. మళ్ళీ మైత్రిలో మరొక సినిమా చేయాలి. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్.